Hallelujah. 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 Paramavaidyuda vandanam. Paramavaidyuda vandanam. Paramavaidyuda stotram. Paramavaidyuda stotram. Swastha parachuvada vandanam. Swastha parachuvada vandanam. Swastha parachuvada stotram. Swastha parachuvada stotram. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లూకాస్ సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి పిమ్మట యేసు తాను నీతిమంతులమనియు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను ఒక ఉపమానాన్ని చెప్పాడు ఏ ఉపమానం అది పరిసయ్యుడు సుంకరి ఎందుకు చెప్పాడు అసలు ఉపమానాన్ని ఎవరి కోసం చెప్పాడు ఒక రకమైన వ్యక్తుల కోసం చెప్పాడు ఎవరు వాళ్ళు మేము నీతిమంతులం మేము పరిశుద్ధులం అని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళకు గుణపాఠం రావడానికి వాళ్ళకు ఒక గుణపాఠం రావడానికి లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి పరిసయ్యుడు సుంకరి అనే ఉపమానాన్ని యేసు ప్రభు మన మేలు కొరకై మనకు తెలియజేస్తున్నాడు ఆ విషయానికి వస్తే ప్రార్థన ఏ విధముగా చేయాలి అనే అంశం మీద మనం 3 వారాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నామండి ఎన్ని వారాల నుంచి 3 వారాల నుంచి గడచిన ఆదివారం దేని గురించి ఆలకించామండి ఎవరికైనా గుర్తుందా ఎవరికైనా గుర్తుందా గడచిన ఆదివారం దేని గురించి క్రైస్తవులు అంటండి సహజంగా గుళ్ళోకి రాగానే శుభ్రంగా తుడుచుకొని కూర్చుంటారంట ఏం చేస్తారు శుభ్రంగా తుడుచుకొని మరీ కూర్చుంటారంట కుర్చీలు కానీ లేకపోతే ఆ నేల కానీ శుభ్రంగా తుడుచుకుంటారంట ఎందుకంటే పోయిన ఆదివారం ఫాదర్ గారు చెప్పిన వాక్యం ఇంకేమైనా అతికుందేమో ఇక్కడ నాకు వద్దు అది నాకు అంటకూడదు అని శుభ్రంగా తుడిచేస్తారంటండి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటేనంట ఒక దులుపు దులుపుతారంట వాళ్ళ చీరలు కానీ లేకపోతే శుభ్రంగా దులుపుకుంటారంట ఎందుకంటే ఈ ఆదివారం ఫాదర్ గారు చెప్పిన వాక్యం నాకు అంటకూడదు అంటే ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టం అలా ఉండకూడదు మనం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా గడచిన ఆదివారం మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు వితంతు యొక్క ప్రార్థన గురించి నేర్చుకుం అంటే పోయిన ఆదివారం కూడా మనం ప్రార్థన గురించే నేర్చుకున్నామండి పోయిన ఆదివారం కూడా మనం ప్రార్థన గురించే నేర్చుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా అంతకుముందు ఆదివారము కూడా మనం ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన గురించే నేర్చుకున్నాం దేని గురించి కృతజ్ఞత ప్రార్థన గురించి 10 మంది కుష్టరోగులు ఒక్కడే తిరిగి వచ్చి యేసు పాదాలపై పడి యేసు ప్రభువుకి కృతజ్ఞత ప్రార్థనలు చేయడం కృతజ్ఞతలు చెల్లించటాని గురించి మనందరం కూడా నేర్చుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఎందుకు యేసు ప్రభు వీటి గురించి చెప్తున్నాడు ఈ సమయంలో యేసు ప్రభు ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఈ ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వెళుతున్నాడు ఎక్కడికి వెళుతున్నాడండి యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు వెళుతూ వెళుతూ మార్గ మధ్యములో ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు ఆయన దేవుని సన్నిధికి వెళుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళే మనము కూడా ఏ విధముగా ఉంటే దైవ కృప దైవ దీవెనలు మనకు వస్తాయి అనని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఒకనొక విచారణలో ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు గుడిలో ఎంత ఖాళీ ఉన్నా కానీ బయట దూరంగా కూర్చునేవాడు అంటాడు గుడిలో ఎంత ఖాళీ ఉన్నా కానీ దేవాలయంలో ఎప్పుడు దూరంగానే కూర్చునేవాడు అంటండి ఒకరోజు నా విచారణ ఫాదర్ గారు అన్నాడట ఏమయ్యా నువ్వు గుళ్ళో ఖాళీగా ఉన్నప్పుడు కూడా బయట ఎందుకయ్యా కూర్చుంటావు దేవుని సన్నిధికి రావచ్చు కదా దేవుని దగ్గరికి రావచ్చు కదా ప్రభు అంటున్నాడు కదా నా దగ్గరికి రండి అంటున్నాడు కదా దగ్గరికి రావచ్చు కదా గుడి అంతా ఖాళీగానే ఉంది కదంటే ఫాదర్ మీకు తెలియదా శంకరి ఎక్కడ నిలబడ్డాడు శంకరి ఎక్కడ నిలబడ్డాడు దే దూరముగా నిలవబడి ప్రార్థన చేశాడు విన్నారా వాక్యాన్ని వాళ్ళ ఎక్కడ నిలబడి ప్రార్థన చేశాడు దూరముగా నిలవబడి ప్రార్థన చేశాడు ఎవరి ప్రార్థన ఆలకించాడు దగ్గరికి వెళ్ళినటువంటి పరిసయ్యుని ప్రార్థన ఆలకించాడా దూరంగా నిలబడ్డటువంటి శంకరి ప్రార్థన ఆలకించాడా కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాలని నేను దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నా ఫాదర్ అని అంట ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు ప్రియులారా
ప్రభు యొక్క ఉద్దేశం మనం దూరంగా బయట కూర్చోవాలి అప్పుడే ప్రార్థన ఆలకించబడుద్ది అనేటువంటి అస్సలు కాదు. దానిలో కొన్ని మర్మాలు ఉన్నాయి. కొద్దిగా సేపు వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవ, మొదటిగా ఒక ప్రశ్న మీకు అందరికీ, ఈ పరిసయ్యులు ఎవరు అసలు? ఇంతకీ పొద్దాకులు యేసు ప్రభు బైబిల్లో పదే పదే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల్ని ఆయన తిడుతూనే ఉంటాడు, అవునా కాదా? ఎవరు ఇంతకీ పరిసయ్యులు? పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిసయ్యులు అనేటువంటి వారు ఇశ్రాయేలీలో ఒక గొప్ప వర్గం అని చెప్పాలి. వాళ్ళని వాళ్ళు మాట్లాడుకున్నట్టు హీబ్రూ, అదేవిధంగా అర్మాయిష్ భాషలో పురుష్ అని పిలుస్తారు. ఆ వర్గాన్ని ఏమని పిలుస్తారండి? పురుష్ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే సెట్ అపార్ట్ అని అర్థం. వాళ్ళని ప్రత్యేకించబడినటువంటి వారు. వారు యాజకులా? కాదు. లేవీలా? అయి ఉండొచ్చు. కాదు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వారి యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వారు. వీరు పాటిస్తూ అదేవిధంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా బోధించాలి నేర్పించేవాళ్ళు. ఎంతవరకంటే ఈ పరిసయ్యులు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞలని 613 సబ్ ఆజ్ఞలుగా మార్చేశారు. ఎన్ని ఆజ్ఞలుగా మార్చారు? 613 ఆజ్ఞలుగా మార్చి వాళ్ళు కూడా ఆ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ, మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మిగిలిన వారందరూ పాపులు అని ఎంచేటువంటి వారు. ప్రజలు కూడా జాగ్రత్తగా వినండి, యూద ప్రజలు కూడా ఈ పరిసయ్యులు నిజంగా పరిశుద్ధులు అని అనుకునేటువంటి వారు. ఇక రెండవ వ్యక్తి ఎవరు? సుంకరి. సుంకం అంటే ఏంటండి? పన్ను అంటే ఏంటి? మనందరికీ మధ్యలో బాగా ఒక మంచి పదం, బాగా అలవాటైపోయిన పదం ఉంది. ఏంటిది? జిఎస్టి. ఏంటండి జిఎస్టి? రాష్ట్రానికి ఎంత, సెంటర్కి ఎంత, కేంద్రానికి ఎంత, ఈ గొడవల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నామండి. ఈ జిఎస్టీ ఏం లేదండి, మనం కొన్ని అగ్గిపెట్ట, ఎంతండి అగ్గిపెట్ట, ఎంత ఇప్పుడు రూపాయి? కానీ దాన్ని తయారు చేయడానికి నిజంగా చెప్పాలంటే 10 పైసలే అవుతుంది. ఎంత అవుతుందండి అగ్గిపెట్ట తయారు చేయడానికి? 10 పైసలే. కానీ 90 పైసలు ఏమవుతున్నాయి? దళారులు. అర్థమైందండి? ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పోయిన తర్వాత ఈ ట్యాక్స్ ఉంది చూడండి, ఈ ట్యాక్స్ గవర్నమెంట్కి చెల్లించేది. ఈ సుంకరులు ఎవరు అంటే, ప్రియులారా, వారు ప్రజల దగ్గర నుంచి సుంకాన్ని వసూలు చేసేటువంటి వారు. ఎవరి కోసం వసూలు చేసేవారు? రోమీయుల కోసం వసూలు చేసేవారు. ఆ రోజుల్లో ఎవరి కింద బ్రతుకుతున్నారు ఇస్రాయల్ ప్రజలు అంటే, రోమీయుల క్రింద బ్రతికేటువంటి వారు. కాబట్టి వీరిని పాపులుగా పరిగణించేవారు. కారణాలు 3-4 ఉన్నాయండి. మొదటిగా, వారు అన్యుల కింద పనిచేస్తున్నారు. రెండవదిగా, వారు అన్యులకి డబ్బు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మూడవదిగా, వారు తన లాభం, స్వామికార్యం, స్వకార్యం రెండూ చేసేవాళ్ళు. అదేమిటి అంటే, రోమీలకు చెల్లించేది మాత్రమే కాకుండా చాలా ఎక్కువగా ఈ సుంకాన్ని వసూలు చేసి వాళ్ళు కూడా ప్రజలను పీడించేవాళ్ళు, పిప్పి చేసేవాళ్ళు. దీని కారణంగా వాళ్ళని పాపులుగా, నీచులుగా పరిగణించేవారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యాన్ని మీరు చూస్తే, మొదటిలో పరిసయ్యులు నీతిమంతులైతే యేసుప్రభు ఉపమానం చెప్పి చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే, సుంకర నీతిమంతుడు అని పలుకుతాడు. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్. ఇప్పుడు చదువుకుందాం లూకా సువార్త 18:9 చదువుకుందాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులని ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. తాము నీతిమంతులం అనుకునేది ఎవరు? పరిసయ్యులు, అవునా కాదా? పరిసయ్యులు వాళ్ళని వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు, ప్రజలు కూడా నీతిమంతులు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వద్దాం ప్రియులకు, 14 చదువుకుందాం. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. ఇప్పుడు నీతిమంతులు ఎవరయ్యారు? సుంకర నీతిమంతుడు అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే దీనత కలిగి ఉంటారో అతనే నీతిమంతుడు. హల్లెలూయా. సుంకరులని పాపులుగా పరిగణించేవారు.
నాది ఒక మనవి మీకందరికీ కూడా దేవుడు పాపుల ప్రార్థన ఆలకిస్తాడా ఆలకిస్తాడా దేవుడు పాపుల ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి వాళ్ళ చేతులపైకి ఎత్తండి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి దేవుడి సన్నిధిలో ఉన్నాం దేవుడు పాపుల ప్రార్థన ఆలకిస్తాడనే వాళ్ళ చేతులపైకి ఎత్తండి అంటే పాపి ఏది కోరినా గాని ఇస్తాడా ఇవ్వడా మరి మరి పాపుల ప్రార్థన ఆలకిస్తాడని చెప్పారు కదా థ్యాంక్ యూ ఆ అంశానికి మనం వద్దాం ముందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పదాన్ని అలా ఉంచుదాం కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే దేవుడు పాపుల ప్రార్థనని ఆలకించడు బైబిల్ చెప్పేది చెప్తున్నానండి కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొంచెం ఓపిక పట్టండి మీకు వివరిస్తాను పిల్లారా ఒకసారి వాక్యాన్ని చదువుకున్నాను త్వర త్వరగా దయచేసి కొన్ని వాక్యాలని నాకు అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను యోహాను సువార్త 9:31 చదువుకుందాం యోహాను సువార్త 9:31 యోహాను సువార్త 9:31 చదువుకుందాం దేవుడు పాపులను ఆలకింపడని మనం ఎరుగుదాం హల్లెలూయా ఏమని చెప్తుండే బైబిల్ దేవుడు పాపులని ఆలకించడని మనము ఎరుగుదాం తర్వాత కీర్తనల గ్రంథము 66:18 చదువుకుందాం త్వరగా కొన్నిటిని సాలిడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏంటి ఉన్నటువంటి సత్యాలు కీర్తన 66:18 చదువుకుందాం ఒకసారి నా హృదయమున దోషము ఉండేనేని దోషము ఉంటే ప్రభువు నా వేడుకోలును ఆలించి ఉండేడువాడు కాడు నా హృదయములో దోషం ఉంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉండేవాడు కాడు ఆలకించడు మరొక వాక్యాన్ని చదువుకుందాం చివరిగా యెషయా గ్రంథం 59:2 చదువుకుందాం యెషయా గ్రంథం 59:2 మీ పాపములు మీకును దేవునికిని మధ్య అడ్డముగా దేనికి సందర్భించి ఏ సందర్భంలో చెప్తున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త దేవుడు మీ ప్రార్థన ఆలకించటం లేదు మీరు చేతులెత్తితే ఆయన మిమ్మల్ని ఆదరించలేకపోతున్నాడు కారణం ఏమిటి అంటే మీ పాపములే దేవునికి మీకు మధ్య ఏమున్నాయి అడ్డు గోడగా ఉన్నాయి అంటున్నాడు అంటే యోహాను గారు ఏమంటున్నారు తన యొక్క సువిశేషములో దేవుడు పాపుల ప్రార్థన ఆలకించడని మనకి తెలియను కీర్తన గ్రంథంలో స్వయముగా దావీదు ఏమంటున్నాడు నా హృదయమున పాపము ఉండనేని దేవుడు నా ప్రార్థనను ఆలకించి ఉండేవాడు కాడు అదేవిధంగా యెషయా గ్రంథంలో మనం ఏమని చదువుకున్నాం మీ పాపములే మీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి మీరు కోరుకున్నటువంటివి దేవుడు మీకు ఇవ్వడం లేదు ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం నిజమే మన హృదయంలో పాపాన్ని ఉంచుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు అది కావాలయ్యా ఆ వరం కావాలి ఈ వరం కావాలి అని అడిగితే దేవుడు మనకి ఇవ్వడు ఇది నిజమే కానీ ప్రియులారా సహోదరుడు చెప్పినట్లుగా అదే దేవుని దగ్గరికి వచ్చి పాపపు మనస్సుతో ఒకవేళ ఉండి దేవా నన్ను క్షమించు అని అడిగితే తప్పనిసరిగా ఆ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు హల్లెలూయా హల్లెలూయా క్రైస్తలార్ కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ దేవాలయంలో కూర్చున్నటువంటి వాళ్ళలో మనలో ఎవరైనా కానీ నేను ఏ పాపము చేయలేదని ఎవరైనా చెప్పగలరా చెప్పితే మనం బైబిల్ని అబద్ధం చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎందుకంటే రోమాపత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే అందరూ పాపము చేసినటువంటి వారే దేవునికి దూరమైనటువంటి వారే దేవుని యొక్క కృపని కోల్పోయినటువంటి వారే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనందరికీ దేవుని యొక్క వరాలు కావాలి కానీ మనం పాపములో ఉన్నాం పాపములో ఉండి వరాల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి సుంకరలాగా ప్రార్థన చేయాలి మొదటిగా దేవుని దగ్గరికి వచ్చి అతను చేసిన ఏకైక ప్రార్థన ఏమిటి అంటే దేవా గుండెలు బాదుకుంటూ దేవా నన్ను కనికరించుము హల్లెలూయా కాబట్టి ప్రియులారా మన ఆరాధనలో ప్రతిసారి మనం దివ్యబలి పూజల్లో పాల్గొన్నప్పుడు ప్రథమంగా ఏముంటుందండి పితాపుత్ర పవిత్రాత్మ వేసిన తర్వాత ప్రభు మీతో ఉన్నారు అన్న తర్వాత ఏమంటుందండి మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోలు కారణం ఏమిటి అంటే ఆ పాపాపులు ఒప్పుకోలు లేకుండా పాప క్షమాపణ లేకుండా నీవు దైవ దీవెన పొందుకోలేవో దేవునికి ఆశీర్వాదాలు పొందుకోలేవో
కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎందుకు మన పాపాలు ఒప్పుకోవాలి, మనల్ని మనం పాపులుగా ఎందుకు పరిగణించుకోవాలి అంటే మన మంచి కొరకే. దేవుడు మనల్ని చెడ్డ వాళ్ళని చూపించటం కోసం కాదు, మనమేదో దుస్తులమని ఎంచటం కోసం కాదు, కానీ మనకి ఒకవేళ దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మన పాపాలు దేవుని యొక్క కృప మన మీదకి రాకుండా ఒకవేళ అడ్డంగా ఉన్నాయేమో, ఒకవేళ మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా అడ్డుగోడలుగా ఉన్నాయేమో. చాలామంది అంటుంటారండి, స్వామి నేను దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ఎంతగానో వేడుకుంటున్నాను ఈ వరం కోసం, ఈ ఆశీర్వాదం కోసం, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు. ఎందుకు ఆలకించటంలా? ఒకవేళ ఆత్మ పరిశీలన చేసుకో, నీవు పాప సంకీర్తనానికి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, నీ పాపాలు ఒప్పుకొని ఎన్నాళ్ళు అవుతుంది, నేను పాపిని అని చెప్పి ఎన్నాళ్ళు అవుతుంది, నీవు అది చెయ్యకుండా దేవుడు ఎలాగా నీ ప్రార్థన ఆలకిస్తాడో. ఈ రోజున సుంకరి మనకు నేర్పించే సత్యాలలో అది ఒకటి ప్రియులారా. కాబట్టి ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా నేను పాపిని అని నిండు మనసుతో అంగీకరించటం ద్వారా దేవుని యొక్క కృపకి, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని దీవెనలు పొందడానికి నీవు నీ లైన్ క్లియర్ చేసుకుంటున్నావు, నీ మార్గాన్ని సుగమం చేసుకుంటున్నావు, అడ్డుగా ఉన్నటువంటి వాడిని తొలగిస్తూ ఉన్నావో, అప్పుడు దేవుడు నీ మీదకి దిగి వస్తాడు, అప్పుడు నీ మీదకి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. దీనిని మనం గుర్తించాలి. ఈ చిట్కాని, ఈ సూత్రాన్ని, ఈ సత్యాన్ని మనం ఎరిగి ప్రార్థన చేస్తే మన జీవితాలలో మనం అద్భుతాలు పొందుకుంటాం ప్రియులారా. అలా కాకుండా ఆ యొక్క పరిసయులులాగా అసలే పాపులం, అసలే బలహీనులం, అసలే శోధనలకు గురి అయ్యేటువంటి వాళ్ళం, పునీతుల రోజుకి 7 సార్లు శోధనలకు గురి అయ్యేవారు అంటండి, మరి మనం ఎంతటి వారం ప్రియులారా? అట్టివారమైన మనము దేవుని దగ్గరికి వచ్చి ఈ గర్వపు ఆలోచనలతో, ఈ పొగరబోతు తలంపులతో మనం ఉంటే ప్రియులారా దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడు? మనకున్నదంతా కూడా ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళా సుంక పరిసయుడు ఏమంటున్నాడండి, నేను నీకు 10వ వంతు ఇచ్చాను, అదేదో దేవుడికి ఏదో మేలు చేసినట్లుగా. ప్రియులారా ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా, ఎందుకు మనం దేవుని దగ్గరికి వచ్చి ఆ సుంకరిలాగా గుండెలు బాదుకుంటూ నేను పాపిని అని చెప్పాలి అంటే నీ మంచి కొరకే. ఆ పాపపు అడ్డుగోడ తొలగించబడిన తర్వాత దేవుడు నీ మీద పంపించే కృప నిన్ను చేరుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిన్ను చేరుకుంటాయి, దేవుని యొక్క కృపలు నిన్ను వెంబడిస్తాయి, నీ కుటుంబాన్ని దీవిస్తాయి. అటువంటి మంచి మనస్సుని, సహృదయాన్ని నీకు నాకు అందరికీ కూడా ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ప్రసాదించమని వేడుకుందాం. ఒకవేళ ఎప్పటికైనా కానీ మనలో ఒకవేళ ఇటువంటి గర్వపు ఆలోచనలు, గర్వపు తలంపులు ఉన్నట్లయితే దేవా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. అదే రీతిగా దేవా గడచిన కాలంలో నేను చేసిన ప్రతి పాపాన్ని నీ సిలువ రక్తంతో నన్ను కడిగివేయి తండ్రి, పాపపు అడ్డుకోడలను కూల్చివేయి తండ్రి, ఎర్రికో పట్టడపు గోడలలాగా మమ్ము రానివ్వకుండా నీ సన్నిధికి అడ్డంగా ఉన్నటువంటి నీ కృప మా మీద కుమ్మరించబడకుండా అడ్డంగా ఉన్నటువంటి ఆ గోడలను కూల్చివేయి తండ్రి అని ఆ దేవాది దేవుని తలల వంచి ప్రార్థన చేసుకుని దైవ కృపను పొందుకుందాం. దయచేసి ఒక్క నిమిషం పాటు తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాటి వాక్యాల ద్వారా మీరు మాకు గొప్ప సత్యాలు నేర్పించారు. ప్రథమంగా అన్యాయముగా, అక్రమముగా సంపాదించిన దానిని నీవు అంగీకరించవని బోధిస్తున్నావు. ఇతరులకి చెడుకు కారణమైనటువంటి రీతిలో మేము జీవించకుండా ప్రభువా, ధర్మబద్ధంగా, న్యాయంగా మేము జీవిస్తూ నీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలాగా మమ్మ దీవించండి. ఓ యేసు రాజా, మేమందరము పాపులమే నాయన, నీ పరిశుద్ధత ముందు మేము ఎంతటి వారము, ఏపాటి వారము, మానవ మాత్రులము. దయతో ఈ క్షణములో ప్రభువా సుంకరి వల్ల మేము కూడా ప్రార్థిస్తున్నాం. దేవా ఈ పాపిని కరుణించుమయ్యా, నా పాపాలు క్షమించుమయ్యా, మాలో ఉన్న ప్రతి పాపాన్ని తండ్రి నీ సిలువ రక్తంతో కడిగి వేయండి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను ప్రభువా మీ గాయపడిన హస్తాలను ఎత్తి దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. నీ సిలువ రక్తాన్ని ప్రభువా ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద ప్రోక్షించండి, చిలకరించండి తండ్రి, శుద్ధి చేయండి,
సుంకరి వలె మేము ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, మా పాపాలను ప్రభువా నీ సిలువలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా, వారికి ఉన్న కుమార్తెలను కుమారులను దీవించండి నాయన. వారిలో ఉన్న అశాంతిని తొలగించండి, అనారోగ్యవంతులుగా ఉన్నటువంటి వారిని ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. నీ శాంతిని సమాధానాన్ని మాకందరికీ సమృద్ధిగా ప్రసాదించమని మరొక్కసారి తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మొరని ఈ క్షణములో ఈ సమయంలో ఆలకించమని, వారికి సమాధానాన్ని ప్రసాదించి సంతోషపరచమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.